మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ గోలే షావళి పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, మట్టి బిడ్డ అని ఎంతో పోరాటం చేసి గెలిచాడని బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు ఆడే సమయంలో ఎన్నో దెబ్బలు తగిలేవని, ఛాతీ దగ్గర నొప్పి వస్తుందని, ఏమైనా అవుతుందా అని ప్రశాంత్ అడిగేవారని గోలే షావళి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నువ్వు ఆటతోనే బతకాలని పల్లవి ప్రశాంత్ కు చెప్పానని గోలే షావళి కామెంట్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ కు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదని, పల్లవి ప్రశాంత్ ను చూడటానికి చాలామంది వచ్చారని, ఎంతోమంది ఓటేస్తే గెలిచానన్న సంతోషంలో పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో అతనికే తెలియదని గోలే షావళి వెల్లడించారు. పల్లవి ప్రశాంత్ ఎలాంటి నేరం చేయలేదని, బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలు అయితే ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తారని గోలే షావళి అభిప్రాయపడ్డారు. పల్లవి ప్రశాంత్ కు లా అండ్ ఆర్డర్ గురించి సరైన అవగాహన లేదని, తన వల్ల ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు నేను క్షమాపణలు చెబుతానని గోలే షావళి వెల్లడించారు. గోలే షావళి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.